కావలి పట్టణంలోని 32వ వార్డుకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆదివారం కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వచ్చిన వీరందరికీ ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వార్డు ఇన్ఛార్జ్ చల్లా లక్ష్మీరావు ఆధ్వర్యంలో 30 కుటుంబాల వారు చేరారు. ఈ వార్డు పరిశీలకుడు వేముల చెన్నకేశ్వర నాయుడు పిలుపు మేరకు తామంతా వైఎస్ఆర్సీపీలు చేరినట్లుగా స్థానికులు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పలపకొండలు, షాహుల్, కేవీ నారాయణ, ఇర్మియా ప్రభాకర్, అన్నపూర్ణ శ్రీనివాస్, ద్రోణాదుల వెంకట్రావు తదితరులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాబు 32వ వార్డు నుంచి ఒక 30 కుటుంబాలు స్వచ్ఛందంగా వచ్చి ప్రతాప్ రెడ్డి గారి ఆశయాలు నచ్చి, జగనన్న అభివృద్ధి నచ్చి పార్టీలో చేరటం జరిగింది. మా వార్డు నుంచి మంచి మెజారిటీ తీసుకోవడం కోసం ఇంకా గట్టిగా పనిచేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కావలి టౌన్లో 32వ వార్డు నుంచి ఒడ్డిపాలెం భవానీపురం నుంచి 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి పథకాల మీద ఆకర్షితులై కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని, మళ్ళా వచ్చేది కూడా జగన్ ప్రభుత్వమే కాబట్టి మాకింటికల్లా వచ్చి పథకాలు అన్నీ ఇస్తున్నారు, మాకు అన్ని విధాలా ఆదుకుంటా ఉన్నారు. మేము ఈరోజు మేము అందరం కలిసి కూడా 32వ వార్డులో తెలుగుదేశం పార్టీని వీడేసి వైసీపీ పార్టీలోకి ఈరోజు చేరుతున్నామని చెప్పేసి వాళ్ళు ముందుగా వాళ్ళే వచ్చి మాకు కలపడం జరిగింది. చాలా సంతోషం. ఆ భవానీపురం నుంచి కూడా మాకు నియోజక ఆ 32వ వార్డు నుంచి కొండలరావు, లక్ష్మణ్ రావు, మాల్యాద్రి వీళ్ళందరి సహకారంతో వీళ్ళందరి ఇక్కడికి వచ్చున్నారు. అదేవిధంగా ది వేముల చెన్నకేశ్వర నాయుడు నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఈరోజు వైసీపీ పార్టీలోకి రావడం చాలా మంచిది. అదేవిధంగా ఇంకా వార్డులో ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళను కూడా ఆకర్షితులు చేసి మన వైసీపీ ప్రభుత్వంలోకి, వైసీపీ పార్టీలోకి బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పార్టీ పరిశీలకులుగా ఆ వార్డు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. 30 కుటుంబాలు దాదాపు 60 మంది దాకా ఈరోజు జాయినింగ్ అయ్యారు. మన ప్రతాప్ అన్న ఆశయాలు నచ్చి అందరికి ఈరోజు అహ్మద్ అనే అబ్బాయిని నాయకత్వంగా చేసుకొని ఈరోజు 60 మంది దాకా జాయిన్ చేశాడు. ఈ అబ్బాయికి మా పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలలో ప్రజాదరణ పెరుగుతోంది. కావలి మండలం రామచంద్రాపురం గ్రామం నుంచి స్వచ్ఛందంగా 30 కుటుంబాలు తరలివచ్చి ఆదివారం కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో మరోసారి ప్రభుత్వం రావాలని, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హయాంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన సాధించే అభివృద్ధిలో తాము భాగస్వాములు అవుతామంటూ ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీలో చేరిన రాంబాబు తదితరులు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో ఇమడలేమంటూ వారు స్పష్టం చేశారు.